తాజాదనంగా గల మెత్తని బన్స్ మధ్య టొమాటోలు, ఉల్లిపాయలు, లెటూస్ మరియు అమూల్ చీజ్ పెట్టే వేడి మరియు స్పైసీ వెజ్ ప్యాటీ అయిన వెజిటబుల్ బర్గర్ సాయంత్రం స్నేహితులతో కలిసి తినేందుకు అనుకూలమైన రుచికరమైన స్నాక్. బర్గర్ కోసం మీకు కావలసిన పదార్థాలేమిటో చూద్దాం. ఒక టేబుల్ స్పూన్ అమూల్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ అమూల్ బటర్, ఒక టేబుల్ స్పూన్ అమూల్ చీజ్ స్ప్రెడ్, ఒక అమూల్ చీజ్ ముక్క, అరకప్పు ఉడకపెట్టిన బఠానీలు, 3-4 పెద్ద ఉడకపెట్టిన బంగాళాదుంపలు, అరకప్పుల కోసి ఉడకపెట్టిన క్యారెట్లు, 1 మీడియం సైజు కోసిన ఉల్లిపాయలు, 1 మీడియం సైజు టొమాటో ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు, వీటిని కూడా కోయాలి. 2 టేబుల్ స్పూన్ల తరిగిన కొత్తిమీర, కొద్ది లెట్టూ సాకులు, 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్, 1 బ్రెడ్ బన్. కావలసిన మసాలాలు ఇవి: 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ల ఎండు కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు. మొదటగా చేయవలసిన పని స్పైసీ వెజ్ ప్యాటీ పిండిని తయారు చేయాలి. దీనికోసం ఉడకబెట్టి చెక్కు తీసిన బంగాళాదుంపలను పెద్ద గిన్నెలో వేసి మంచి పల్పుగా పిసకండి. స్పైసెస్, గరం మసాలా, తరిగిన కొత్తిమీర, ఎండు కారం, పసుపు, తరిగిన పచ్చిమిరపకాయలు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి. ఉడకపెట్టిన బఠానీలు మరియు తరిగిన క్యారెట్లు కలపండి. 1 గిన్నెలో బ్రెడ్ క్రమ్స్ మరియు ఉప్పు వేసి కలపండి. పిసికిన బంగాళాదుంపలతో పాటు ఈ పదార్థాలన్నిటినీ మిశ్రమం చేయండి. ఈ చిక్కని మిశ్రమం అవుతుంది ప్యాటీ పిండిగా. ఇప్పుడు దీనిలో కొద్ది భాగాన్ని తీసుకుని గుండ్రని ఆకారంలో సమతలంగా రోల్ చేయండి. చిక్కదనం ఒకేలా చూడండి. మీ స్పైసీ ప్యాటీ ఇప్పుడు వేయించడానికి సిద్ధంగా ఉంటుంది. వేయించేందుకు సమతల ప్యాన్పై అమూల్ నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయండి. నెయ్యి వేడెక్కినప్పుడు పై పైన వేయించేందుకు ప్యాటీని ప్యాన్పై పెట్టండి. గరిటెతో మెల్లగా ప్యాటీని ప్రెస్ చేయండి. జాగ్రత్తగా ప్యాన్ అంతటా తిప్పండి. కొద్దిసేపటి తర్వాత తిరగేయండి. క్రస్ట్ క్రిస్ప్గా మరియు దోరగా అయ్యేంత వరకు పలుమార్లు ప్యాటీని మీరు తిరగేయాలి. ఇలా క్రిస్పీగా దోర రంగులోకి వచ్చిందంటే అది ఉడికినట్లే. మరొకవైపు టొమాటోలను పలచని ముక్కలుగా కొయ్యండి. ఉల్లిపాయలను కూడా ఇలాగే కొయ్యండి. ఇప్పుడు చివరి భాగానికి వద్దాం. బర్గర్ బేస్ తీసుకుని దానిపై కొద్దిగా అమూల్ బటర్ని పూయండి. దానిపై లేయర్గా కొద్దిగా అమూల్ చీజ్ స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు బర్గర్ బేస్ పై కొద్దిగా లెట్టూస్ ఆకులు పరవండి. లెట్టూస్ పై టొమాటో, ఉల్లిపాయ ముక్కలు కలిపి దానిపై వేడి ప్యాటీ పెట్టండి. దీనిపై అమూల్ చీజ్ ముక్కలు పెట్టి దానిపై బన్ ముక్కలు పెట్టండి. తయారైంది స్పైసీ చీజీ వెజిటబుల్ బర్గర్. దీన్ని వేడిగా మరియు క్రిస్పీగా ఆస్వాదించండి.